Hi friends, welcome to our channel. మీరు రెగ్యులర్గా చూసే డాగ్స్లో ఎక్కువగా కనిపించేవి లాబ్రడార్, జర్మన్ షెపర్డ్, రాట్వెలర్, డాబర్మ్యాన్. కానీ ఇవన్నీ మనం ఇంపోర్ట్ చేసుకున్న డాగ్స్. స్టేటస్ సింబల్ కోసం వేలు లక్షల రూపాయలు పెట్టి తెచ్చుకున్నటువంటి మనకు ఎక్కువగా కనిపిస్తాయి. కానీ వీటికి ఏమాత్రం తీసిపోని తక్కువ ఖర్చుతో మెయింటైన్ అయ్యే మన లోకల్ బ్రీడ్ డాగ్ పందికొన గురించి చూద్దాం. పందికొన డాగ్ మూలాలు ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు డిస్టిక్లోని పందికొన గ్రామానికి చెందినవని చెప్తుంటారు. ఇవి శ్రీకృష్ణ దేవరాయల టైంలో మంచి వేటకుక్కలుగా పరిణతి చెందాయి. యజమానికి రక్షణ కవచంలా ఉంటూ ఎల్లప్పుడూ కంటికి రెప్పలా చూసుకుంటాయి. ఫామ్ హౌస్, పొలం, తోటల దగ్గర కాపలాకి మంచిగా సెట్ అవుతుంది. పొలం దరిదాపుల్లో ఎలాంటి అలజడి జరిగినా వెంటనే పసిగట్టే చురుకైన చూపు దీని సొంతం. ఎదురుగా తనకన్నా శక్తివంతమైన చిరుత, హైనా వంటి అడవి జంతువులు ఏమున్నా సరే కయ్యానికి కాలు దూవుతుంది. మన బాలయ్యబాబు డైలాగ్ గుర్తొస్తుంది కదా, నేను ఈ సీమగడ్డ మీదనే పుట్టిన, వెనుకడుగు వేయడం, మడమ తిప్పడం మా వంశంలో లేదురా అంటూ ఫైటింగ్కి రెడీ అవుతుంది. దీని హిస్టరీ చూస్తే పందికొన డాగ్ ఎలా వృద్ధిలోకి వచ్చిందో ఎవరికీ తెలియదు. కానీ వీటి పుట్టుకకు సంబంధించి ఒక వింత కథ ప్రచారంలో ఉంది. పందికొన గ్రామానికి చుట్టూ అడవులు, కొండలు, గుట్టలున్న ప్రాంతం. నీరు ఎక్కువగా ఉండేది కాదు. చుట్టూ అడవి మధ్యలో ఊరుంటుంది కాబట్టి చిరుతలు జనావాసాల మధ్యకు వచ్చేవి. ఒకరోజు కడుపుతో ఉన్న చిరుత ఊరిలోని పాడుబడ్డ ఇంట్లో దాక్కుని పిల్లల్ని కనింది. ఆ చిరుత పిల్లలు చిన్నతనం నుంచే ఊరిలో ఉండే కుక్కలతో కలిసి తిరిగేవి. అవి పెరిగి పెద్దయ్యాక అందులోని మగ చిరుత ఆడశునకంతో జతకట్టిందని, అప్పుడు పుట్టిన పిల్లలే ఈ పందికొన డాగ్స్ అని ప్రచారంలో ఉంది. కానీ అందులో నిజమెంత అనేది ఎవరికీ తెలీదు. పందికోన అరుదైన అంతరించిపోతున్న జాతి అని గ్రహించిన అధికారులు రక్షణ శాఖ, పోలీస్ శాఖలలో వీటిని పెంచడం మొదలుపెట్టారు. అలా చేయడం వల్లైనా వీటికి ఆదరణ పెరుగుతుందని భావిస్తున్నారు. 70s ప్రతి ఇంటికి ఒక పందికోన జాతి కుక్కుండేది. కానీ ఇప్పుడు నాగరికత పెరగడంతో వీటి మనుగడ ప్రశ్నార్థకమైంది. ప్రస్తుతం గొర్రెల కాపరులు మాత్రమే వీటిని పెంచుతున్నారు. ఈ దేశీ బ్రీడ్ డాగ్స్కి సరైన గుర్తింపు వస్తే బాగుంటుందని డాగ్ లవర్స్ అభిప్రాయపడుతున్నారు. వీటిని చిన్న పప్పీగా ఉన్నప్పుడే పెంచుకోవాలి, ఎందుకంటే పెద్దయ్యాక పెంచడం కష్టం. ఒకసారి యజమాన్ని విశ్వసిస్తే బాగా కలిసిపోతాయి. చిన్నతనం నుండే సోషలైజ్ చేయాలి. వీటి మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ. రెగ్యులర్గా ఇంట్లో ఉండే ఫుడ్ పెడితే చాలు, హెల్త్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉండవు. ఎలాంటి వాతావరణాన్నైనా తట్టుకునే శక్తి ఉంటుంది. పందికొన డాగ్స్ స్వేచ్ఛగా తిరగడానికి ఇంటి ఆవరణ విశాలంగా ఉండాలి. లేదా ఫామ్ హౌస్లో అయితే చాలా హెల్తీగా పెరుగుతాయి. అపార్ట్మెంట్ లేదా చిన్న ఇళ్లలో అస్సలు సెట్ కావు. ఒకే చోట కట్టేస్తే ఉండవు. స్పెషల్ ట్రైనింగ్ అవసరం లేదు. యజమాని ఎక్కడున్నా గుర్తుపట్టేస్తాయి. ఇక అపీరెన్స్ విషయానికి వస్తే ఇవి చూడడానికి స్ట్రీట్ డాగ్లో ఉన్న వీటికంటూ ఒక విశిష్టత ఉంటుంది. వేటకుక్కల స్వభావం వీటి సొంతం. బక్కపల్చగా, మాస్కులర్ బాడీతో దృఢంగా ఉంటాయి. చురుగ్గా, షార్ప్గా కదులుతూ ముందుకెళ్తుంది. పరుగులో వేగం ఎక్కువ. దీని కోటు చిన్నదిగా, స్మూత్ అండ్ స్ట్రాంగ్గా ఉంటుంది. ఫీమేల్ హైట్ వచ్చేసి 19 నుంచి 20 ఇంచులు, మేల్ హైట్ వచ్చేసి 20 నుంచి 26 ఇంచులు ఉంటాయి. బరువు 20 నుంచి 27 కేజీలు ఉంటాయి. లైఫ్ స్పాన్ 10 నుంచి 15 సంవత్సరాల వరకు ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ పందికొన డాగ్ ఇన్ఫర్మేషన్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, లేదంటే కామెంట్ చేయండి. కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.